हेलो फ्रेंड्स, इंडियन रेसिपी इन्फो स्वागत। मन अटुकुलु उपमा एला तैयार चेयालो चूद्दाम। दीनिकि कावाल्सिन पदार्थालु अटुकुलु हाफ कप्पु, नीळ्ळु तगिनन्नि, नूने 4 टेबल स्पून्लु, पल्लीलु 3 टेबल स्पून्लु, शनगपप्पु 1 टेबल स्पून, मिनपगुल्लु 1 टेबल स्पून, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చి మిరపకాయలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నిమ్మరసం కొద్దిగా, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్, చిట్కాలు। ఉప్మాకి క్రంచీ ఫ్లేవర్ ఇవ్వడానికి తగినంత పల్లీలు, శనగపప్పు, మినపగుళ్ళు వేసుకోవాలి। అటుకుల రకం బట్టి నీళ్ళలో నానబెట్టుకోవాలి। పలుచినవైతే నానడడానికి తక్కువ సమయం పడుతుంది। ఉప్మాని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవడానికి మీరు కావాలంటే ఉడకబెట్టిన కూరగాయలను వేసుకోవచ్చు। మీరు కూరగాయలను ఉడకబెట్టకుండా వేసినట్లయితే చిన్న మంట మీద మూత పెట్టి మగ్గనివ్వాలి। నిమ్మరసం ఉప్మా మొత్తం తయారైన చివర్లో వేయాలి, లేకుంటే చేదు వస్తుంది। ఫ్రెండ్స్, ఇంతవరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి। మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। तयारी विधान मुंदुगा ओक कप्पुलो कोद्दिगा अटुकुल्लनु तीसुकोनि अंदुलो दानिकि तगिनन्न वाटर वेसी मंचिगा क्लीन चेसुकोवालि। चूडंडि ई विधंगा मंचिगा कलुपुतू ई वाटर नि पडवेसि मल्ली वेरे वाटर वेसी ई विधंगा होल्स उन्न गिन्नेलो ई अटुकुल्नि वेसुकोवालि। ई वाटर इंदुलो वाटर लेकुंडा मोत्तं इंकिपोवालन्नमाट। చూడండి, ఇప్పుడు ఒక కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, అందులోనే కొద్దిగా పల్లీలు వేసుకోవాలి। చూడండి, పల్లీల్ని ఈ విధంగా చిన్న మంట మీద వేయించుకున్నాక అందులోనే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి, అలాగే మినపగుళ్ళు కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి। ఈ పప్పు దిల్సిన అన్నిటిని చిన్న మంట మీద మనం వేయించుకోవాలి। చూడండి, ఇందులోనే ఉల్లిపాయలు అలాగే పచ్చి మిరపకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి। చూడండి, ఈ విధంగా చిన్న మంట మీద కలుపుకుంటూ వేయించుకోవాలి। ఇప్పుడు అవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి। मन की तंदर रेडी अवतनी टिफिन की कनकोवाले मन की निम्षा रेडी अे वेरईटी चूँगी। इंदोने मन की तुप अलगे पसुपन तालिंप याडेवाली कावे इंदो टमाटील वेसकु लेकिन मन निम्बरसम पिंकु चवर मन की टमाटील इष्ट लेदे निम्बरसम वेसकु। चूँ फ्रेंड्स, विधा कल मन मुझे వడపోసి పెట్టుకున్నాం కదా, నీలంతా వడపోసి సైడ్కి పెట్టుకున్నాం కదా అటుకులు, అటుకులన్నింటిని ఇందులో వేసుకోవాలి। చూడండి, ఈ విధంగా అటుకులు వేసుకున్నాక సరి మంచిగా కలుపుకోవాలి। ఈ ఉప్పు పసుపు అనేది అన్నంకి మంచిగా పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి। చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి। చూడండి, మీరు కూడా ఈ డిష్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి। చూడండి, ఆకరణ ఈ విధంగా కొద్దిగా నిమ్మరసం వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోవాలి। నిమ్మరసం అనేది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి, లేకుంటే చేదు వస్తుంది కాబట్టి। చూడండి, ఈ విధంగా నిమ్మరసం కూడా మంచిగా మొత్తానికి పట్టేలా మంచిగా కలుపుకోవాలి। చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎంతో రుచికరమైన అలాగే నిమిషాల్లో రెడీ అయ్యే అటుకుల ఉప్మా అనేది మనకి రెడీ అయిపోయింది। చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోయింది। థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।